కర్ణ ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారి ఆర్వి కర్ణన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. దళిత బంధు యాప్ను ఉపయోగించే విధానంలో తలెత్తిన సందేహాన్ని నివృత్తి చేశారు. సర్వేలో అనుసరించాల్సిన విధానంపై రీసెర్చ్ పర్సన్లు సంపూర్ణంగా అవగాహన కల్పించారు. సమగ్రమైన వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు పాలనాధికారులు శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, సహాయ కలెక్టర్ మయాంక్ మిత్తల్, జెడ్పీసీఓ ప్రియాంక కర్ణన్, ప్రత్యేక అధికారులు, క్లస్టర్ అధికారులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో నేడు ప్రారంభం కాన ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారి ఆర్వి కర్ణన్ సూచించారు. అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ రమేష్ నడు తెలుసుకుందాం. రమేష్ చెప్పండి. ఒకటి, ఇప్పటికే దళిత బంధు మీద 20 మంది అధికారులతో కలెక్టర్ లో సమక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికైతే అధికారులు 20 మంది సర్వే బృందంగా ఏర్పడి ఈ పథకానికి 2000 కోట్ల రూపాయలు చేయడంతో పాటు ఇప్పటికే 20 మంది అధికారుల నేపథ్యంలో మండల స్థాయిలో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 27 నుంచి 2 వరకు ఈ బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి కార్యాచరణ హుజూరాబాద్ నియోజకవర్గ మండలంలో బృందాలుగా ఏర్పడి అయితే ఈ దళిత బంధు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చే కార్యాచరణ అయితే చేపట్టినట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రమేష్. హుజూరాబాద్ నియోజకవర్గంలో నేడు ప్రారంభం కాని ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారి ఆర్వి కర్ణన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. దళిత బంధు యాప్ను ఉపయోగించే విధానంలో తలెత్తిన సందేహాన్ని నివృత్తి చేశారు. సర్వేలో అనుసరించాల్సిన విధానంపై రీసెర్చ్ పర్సన్లు సంపూర్ణంగా అవగాహన కల్పించారు. సమగ్రమైన వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు పాలనాధికారులు శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, సహాయ కలెక్టర్ మయాంక్ మిత్తల్, జెడ్పీసీఓ ప్రియాంక కర్ణన్, ప్రత్యేక అధికారులు, క్లస్టర్ అధికారులు పాల్గొన్నారు.